హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు హేమ హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీ చేస్తున్నానండి. ఉలవచారు చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కిలో చికెన్ చేస్తున్నానండి, అందుకే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిందండి. బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను. దాల్చిని 1, ఇలాచి 2, లవంగాలు 4, గుండు రెడ్ చిల్లీస్ 4. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేద్దాము. మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. కలుపుకున్నాను. చికెన్ ఫ్రై నేను కూడా ఫస్ట్ టైం చేయడం అండి. బాగుంటుంది అనుకుని చాలామంది ఉలవచారు బిర్యానీ చేసుకున్నారు, ఉలవచారుతో చికెన్ కూర చేశారు. ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను, అందుకే చేద్దామని మీకు కూడా చూపిద్దామని. ఉల్లిపాయ ఫ్రై అయ్యింది. పసుపు వేసుకున్నాము. పసుపు కొంచెం కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొద్దిగా కలుపుతున్నాక పెద్ద టమాటా 1, కొంచెం ఫ్రై అవ్వడానికి మెత్తగా అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు ఇలా మెత్తగా అవ్వాలండి. ఈ పేస్ట్లా అయిన తర్వాత చికెన్ వేస్తాము. టమోటాలు పేస్ట్ అయిపోయింది చూడండి చక్కగా. చికెన్ వేసేద్దాము. పచ్చిమిర్చి 2, చికెన్కి సరిపోయినంత ఉప్పు, కలిపేద్దాము. ఇలా కలుపుకున్నాం కదండి, మూత పెట్టేద్దాం. కొద్దిసేపు మూత పెట్టేద్దాము, నీరు వస్తుంది కదా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాము. నీరు అది వచ్చింది కదా. చికెన్కి నీరు ఏమవసరం లేదు, చికెన్కి నీరు ఉంటుంది, దిగుతుంది, మొత్తం నీరు అవి ఉంటుంది కదా. ఇది
ఇదిగోండి ఉలవ పేస్ట్ ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, నేను తెచ్చుకున్నాను. అది మీరు ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. 2/3 కప్పు పేస్ట్ అండి ఇది. మీరు చికెన్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు తీసుకోవాలి, మీకు ఎంత అవసరం అంత తీసుకోండి. నేనైతే ఇంట్లో అది ఉలవ చారు చేస్తానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చికెన్ ఫ్రై చేద్దామని ఐడియా వచ్చింది, చేసి మీకు కూడా చూపిద్దామని. ఇది కలిపేసాను కదా, మూత పెట్టేద్దాము. మూత పెట్టేద్దామండి. పావు గంట ఇలాగే ఉడకనివ్వాలండి, మూత తీయకుండా. అదే ఉడుకుద్ది, వాటర్ కూడా ఉంది అందులో. పావు గంట తర్వాత చూద్దాం ఎలా ఉందో. పావు గంట అయిందండి, చూద్దాము. కలుపుదామండి. ఇంకా మూత పెట్టాల్సిన ఉండదండి, ఇలాగ ఉడికించుకోవడమని దగ్గరకు వచ్చే వరకు. ఇది గ్రేవీ ఇలా ఉండకూడదు, ఫ్రై అయిపోతుంది కొంతసేపటికి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాము. జీలకర్ర పొడి టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూను. ఇది పూర్తి అయిన తర్వాత టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో మీకు కూడా. గరం మసాలా అండి 1/2 టీ స్పూన్ వేసాను. ఇంకా కారం వేయలేదండి, ఇంకొంచెం ఫ్రై అయ్యాక కారం వేస్తాం. ఇప్పుడే కారం వేసాం అనుకోండి, అడుగు అంటుంది. నేను దీంట్లో ఉలవ పేస్ట్ మార్కెట్లో కొని తెచ్చేసాను కదండి, మీరు ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. అది ఉలవలు తీసుకొచ్చి కడిగి శుభ్రం చేసి ఆరబెట్టుకొని దాన్ని కొంచెం ఫ్రై చేయాలండి. దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడికించి మిక్సీలో పెట్టి పేస్ట్ చేసుకుంటే అయిపోతుందండి ఈజీగా. నాకు ఇక్కడ ఉలవ పేస్ట్ దొరికింది, కొనుక్కున్నాను నేను. కారం వేసానండి, కలుపుకోవాలి. కారం తగినంత వేసుకోండి మీకు టేస్ట్ని బట్టి. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. ఫస్ట్లో నీరు ఉండేది కదా, అంతా ఫ్రై ఇలా దగ్గరకు వచ్చిందండి, ఫ్రై అయిపోయింది. ఉలవచారు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూడటానికైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఉలవ చారు చికెన్ ఫ్రై చపాతీతో రైస్తో బాగుంటుందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు. చాలా బాగుందండి టేస్ట్. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ చేయండి కంపల్సరీ. టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.